పవన్ కళ్యాణ్ గారు కూడా అమ్మవారి టెంపుల్కి వచ్చి మెట్లు కడిగేసి కూడా ఇది వైసీపీ చేసిన పాపానికి కూడా పచ్చచాపే అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా భావిస్తారు? అసలు వాస్తవానికి ఈరోజు చేయాలండి వాళ్ళు, ఎందుకంటే ఒక సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత న్యాయస్థానమే తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వాడుకోబోకండి అని చెప్పేసి ఒక వాళ్ళ సూచనలు చేసిన ఒక అభిప్రాయం చెప్పినాక, ఎస్ మేము తప్పు చేసాము, మేము తప్పు చేసి మేము రాజకీయంగా మా స్వార్థం కోసం మేము ఆ తిరుమల తిరుపతి దేవస్థాన విషయాన్ని మేము ప్రజల్లో ఒక అప్రతిష్టపాలు చేసాం కాబట్టి మేము మాకై మేము ప్రాయశ్చిత్త దీక్ష అనేది ఇప్పుడు చేయటం అర్థం ఉంది. అందువల్ల ఏంటంటే మా నాయకుడు ఏదైతే ఎన్డీఏ కూటమి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పురంధేశ్వరి గారు, మేము ముగ్గురం కలిసి ద్రోహం చేసాము భక్తులకి, కాబట్టి ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని చెప్పేసి నేను పవన్ కళ్యాణ్ చెబుతా ఉన్నాను. అసలు పవన్ కళ్యాణ్కి అసలు ఏం షారిటీ ఉందండి? ఆయన మాట తాడి చెట్టు నీడ ఒకటి. గతంలో ఏమన్నాడు అసలు, నా కులాలు ఏంటి, నాకు మతాలు ఏంటి, నా భార్య క్రిస్టియను, నా పిల్లలు క్రిస్టియను, ఒకప్పుడు ఏంది 8వ తరగతి అప్పుడు నన్ను వేరే వాళ్ళు నాకు బాప్టిజం ఇచ్చారని చెప్పేసి ఒక మాట చెప్పాడు. ఒకసారి రంజాన్ ఒక హిందూ ముస్లింల ఇంటికి వెళ్ళి అసలు మటన్ మొక్కలు చాలా పెద్ద నాకు బాగా ఇష్టం అని చెప్పేసి పొలావ్ ఆరగించేటటువంటి ఆయన ఏ ఎండ కాగ ఎండ గుడిపెట్టేటువంటి ఒక రాజకీయ ప్రాముఖ్యత లేని, అది రాజకీయ ఆవశ్యకత లేనటువంటి ఒక రాజకీయ పరిణితైనటువంటి మనిషి ఎవరంటే పవన్ కళ్యాణ్. ఆయన మాటకి తాడి చెట్టు నీడంత వాస్తవం, ఆయన మాటకు అంత వాస్తవం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆటలు అరిటాకలాగా అరిటికాయలాగా తయారైనటువంటి పవన్ కళ్యాణ్ మాటలు, ఆయన మాటలు విశ్వసించేటువంటి పరిస్థితులు, ఆయన ఒక తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో, లడ్డు విషయంలో అసలు ఏదో సాయుతిగా దొన్న ఏంటంటే ఘాట్ను కట్ట ఇక్కడికి కట్టండి అన్నట్టుగా, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోకుండా, ఏమైంది తెలుసుకోకుండా చంద్రబాబు నాయుడికి మొత్తం మైలేజీ పోతుంది అని చెప్పేసి పోటీ పడి ఇతను ఒక పాయశ్చిత్త దీక్ష అని చెప్పేసి చెప్పులు వేసుకుని బూట్లు వేసుకొని దీక్ష చేస్తాడు, సినిమా షూటింగ్లు చేస్తాడు. అదేవిధంగా ఏదైతే దుర్గాదేవి టెంపుల్ ఏదైతే ఉందో, కనకదుర్గమ్మ టెంపుల్లో సహజంగా ముత్తైదులు చేస్తారు, మరి ఈయన ఆయన ఏమన్నా మాకు అర్థం కావట్లా. అది కూడా కింద మెట్లు పైనుంచి కడుక్కుంటూ కిందకు వస్తారు, ఈయన కింద నుంచి కడుక్కుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. అందువల్లంటే పాయచిత్తం అనే ప్రాయచిత్త దీక్ష అనేది ఇప్పుడు నిజంగా తెలుసు పార్టీ వాళ్ళు చేసి వాళ్ళ తప్పును వాళ్ళు అంగీకరించుకొని శంపలేసుకొని తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర దగ్గరికి కాళ్ళు పుట్టుకుని క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది, రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పేటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు కూడా తీర్పుని ఇవ్వడం జరిగింది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే మీరేం చెప్తారు? నిన్న సుప్రీంకోర్టు తిరుమల విషయం మీద నెయ్యి కల్తీ విషయం ఇచ్చేటువంటి తీర్పు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి చెంపదెబ్బతో కొట్టినట్టుగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక పరమ పవిత్రమైనటువంటి దేవస్థాన విషయాన్ని, తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే లడ్డు విషయాన్ని, నెయ్యి విషయాన్ని రాజకీయం చేసి తన యొక్క పొలిటికల్ అవకాశవాదానికి తిరుమల విషయాన్ని వాడుకోవటం చాలా బాధాకర విషయం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ అనుచరులు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని బస్టుపట్టించినటువంటి ప్రజల్లో ఒక కన్ఫ్యూజ్ వాతావరణం క్రియేట్ చేసి కోట్లాది మంది యొక్క భక్తుల యొక్క మనోభావం దెబ్బేసినటువంటి పరిస్థితిలో నిన్న ఇచ్చేటువంటిది 40 సంవత్సరాల సీనియర్ అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు, 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ఏదైతే ఒక సుప్రీంకోర్టు న్యాయస్థానం తీర్పు ఏదైతే వాళ్ళ యొక్క సూచనలు అయితే ఉందో, వాళ్ళు అయితే అబ్జెక్షన్లు చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయో దాని మీద నిజంగానటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి భక్తుడైతే, ఏమాత్రం హిందూ భావజాలం ఉన్న మనిషి అయితే తక్షణమే రాజీనామా చేసి తిరుమల వెంకన్న సాక్షిగా పాదాల చెంతకు చేరి క్షమాపణ కోరి భక్తులకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది, ఎటువంటి ఆధారాలు లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేశారంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మొదటి నుంచి మేము చెబుతా ఉన్నాం, ఏదైతే తిరుమల లడ్డులో కానీ అదేవిధంగా నెయ్యిలో ఏదైతే కల్తీ జరిగింది అంటున్నారో అది కేవలం రాజకీయ సృష్టి అనేటువంటి మేము మొదటి నుంచి చెబుతా ఉన్నాం. ఎందుకంటే జనరల్గా తిరుమల తిరుపతి దేవస్థానానికి లడ్డులో కావచ్చు, అక్కడ నైవేద్యాలు కావచ్చు, ఏదైతే వాడుతున్న నెయ్యి విషయాలు ఏదైతే ఉన్నాయో, ఒక్కోసారి గతంలో చంద్రబాబు ఇదే చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అదేవిధంగా వైసీపీలో ఉన్నప్పుడు కూడా అనేక సార్లు కూడా కొన్ని పరిస్థితులు దృష్టి ఏదైతే కల్తీ వచ్చినప్పుడు దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కొత్త కాదు, దాన్ని రాజకీయం చేసి ఈవో గారు ఏమంటారు, తిరుమలలో వచ్చినటువంటి ఏదైతే 6వ తారీఖు 12వ తారీఖు వచ్చినటువంటి ట్యాంకర్లు ఏదైతే ఉందో కల్తీ వచ్చిందని చెప్పేసి ఏదైతే వెజిటబుల్ ఫ్యాట్స్ అయితే దీంట్లో గుర్తించామని చెప్పినాక రిజర్వ్ చేసామని చెప్పడం జరిగింది. అది చెప్పినాక 7వ తారీఖు ఎన్డీటీవీ రిపోర్ట్ వచ్చినాక సెప్టెంబర్ 18 అంటే దాదాపు 2 నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక పొలిటికల్ డయాస్ మీద తిరుమలలో
నెయ్యి విషయంలో కల్తీ జరిగింది, యానిమల్ ఫ్యాట్స్ మొత్తం ఉన్నాయి, లడ్డు కల్తీ అనేటువంటిది ఒక రాజకీయ పార్టీ వేదిక మీద తిరుమల తిరుపతి దేవస్థానాన్ని బస్టుపట్టి చెప్పిన కోట్లాది మంది యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రకటించడాన్ని ఒక చారిత్రక తప్పిదంగా మేము భావిస్తా ఉన్నాం. అందువల్ల ఏంటంటే కేవలం తన రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు వాడుకున్నారు. ఈ విషయంలో మొదటి నుంచి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా గతంలో టీటీడీ బోర్డు చైర్మన్ అయినటువంటి సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పారు, ఎక్కడా కల్తీలు జరగలేదు, కల్తీ జరిగిన వాటిని వాడలేదు, ఇది కేవలం రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు అడుగుతున్న గేమ్ అని చెప్పారు. అదే నిన్న సుప్రీంకోర్టు కూడా క్వశ్చన్ అవుతుంది. అందుకే కదా ఈరోజు ఆ సిట్ కూడా విరమించుకొని ఎంక్వైరీ అనేది ముందుకు వెళ్ళకుండా ఆగిపోయింది చెప్పారు కదా. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఏంటంటే తను చేసినటువంటి తప్పుల్ని కప్పించుకోవడం కోసం, తను ఏదైతే అబద్ధాలని జనం మీద రుద్ది తిరుమల పవిత్రతను దెబ్బతీసాడో దాన్ని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేసినటువంటి అవినీతిగా ప్రూవ్ చేయడం కోసం సిట్ వేసుకున్నాడు. ఆ సిట్ అనేది కూడా తన కింద ఉన్నటువంటి అధికారులు, ఏదైతే ముఖ్యమంత్రి స్థాయిలో పెద్ద మనిషి, ఇది ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డులో కల్తీ జరిగింది, అదేవిధంగా యానిమల్ ఫ్యాట్స్ వాడేరు నెయ్యిలో అని చెప్పేటువంటిది ఒక ముఖ్యమంత్రి స్థాయి పర్సన్ చెప్పినాక తను ఏదైతే కమిటీ చేసినటువంటి తన కింద ఆఫీసరు ముఖ్యమంత్రి గారి యొక్క స్టేట్మెంట్కి వ్యతిరేకంగా స్టేట్మెంట్ అక్కడ ఇస్తారా? అదేవిధంగా త్రిపాఠి గారు అయితే సిట్ ఆఫీసర్ ఉన్నాడో ఆయన ఖచ్చితంగా ఆయన పెట్టిన మనిషి. అదేవిధంగా మొన్న ఎలక్షన్లో ఏదైతే నెల్లు గుంటూరు రేంజ్గా ఉన్నటువంటి ఆ రేంజ్లో ఎలక్షన్కి పక్కా తెలుగు పార్టీ సపోర్ట్కి పనిచేసినటువంటి మనిషి ఆధ్వర్యంలో నిజాయితీగా రిపోర్ట్స్ బయటకు వస్తాయంటే అది నేతి బిల్ల నెయ్యి సందలాగా ఉండింది. కనుక ఏదైతే కేవలం చంద్రబాబు నాయుడు తను చేసినటువంటి తప్పు అయితే ఉందో, తను ఏదైతే తిరుమల పవిత్రను బస్టుపడిచే విధంగా వ్యాఖ్యలు చేసి లడ్డు విషయం రాజకీయం చేయబోతా ఉన్నాడో, ఈరోజు అతనే గతంలో అన్నాడు వెంకటేశ్వర స్వామి ఆశ పలికించాడని. మరి సుప్రీంకోర్టు వెంకటేశ్వర స్వామి గారు సుప్రీంకోర్టు చేత పలికించాడా? అందువల్ల ఏంటంటే హిందూ మనోభావాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను దెబ్బతీసిన వంటి ఒక పెద్ద అపవాది ఏదైతే ఉన్నారో, చంద్రబాబు నాయుడు తక్షణం రాజీనామా చేయాలి, అదేవిధంగా ఒక ఎలాంటి రాజకీయ పరిణితి లేనటువంటి ఒక కేవలం సినిమా చేసినతో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో ఒక స్టెప్ ముందుకేసి అతను రాజకీయంగా దీన్ని అర్థం చేసుకోకపోక అతను మతోన్మాదం రెచ్చగొట్టే విధంగా ఇదే ముస్లింలు అయితే జరిగిద్దా, ఇదే క్రైస్తవులు జరిగిద్దా అనేటువంటిది ఆ మత ఆ పర్టికులర్ మత వేరియేషన్ అనేది అసలు ఎవరికి చెబుతారు? ఎవరన్నా ఒక హిందువులు యొక్క దేవస్థానంలో ముస్లింలు వచ్చి కల్తీ అని కోరుకుంటారా? అదేవిధంగా క్రైస్తవులు కోరుకుంటారు? వాళ్ళకేం పని అసలు దీంట్లో వచ్చే లాభం ఏంటి వాళ్ళకి వచ్చేది? అందువల్ల ఏంటంటే ఏదన్నా రాజకీయాల్ని వాడుకోవటం చంద్రబాబు నాయుడుకి ఎంత అవసరమో, ఒకవేళ మత విద్వేషాలు రెచ్చుకుంటే అది బీజేపీ ఒకవేళ అనుకుంటే. అందువల్ల ఏంటంటే వాళ్ళ రాజకీయ అజ్ఞానంతో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక ఏదో సినిమా ట్రిక్ డ్రామా మాటలుగా ఉందప్ప అది రాజకీయ పరిణితికి ఏమాత్రం అర్థం లేదని చెప్పిన మాటలు. అందువల్ల ఏంటంటే కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం విషయాన్ని కోట్లాది మంది యొక్క భక్తుల మనోభావం తెచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.